కార్యక్రమంలో మన మొట్టమొదటి అతిథి, మనం మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవలసినటువంటి వ్యక్తి ఈ ఉన్న అతిథుల్లో తిక్కన నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ. వీరు మనకి ఆదికవులుగా మనకి మనకున్నటువంటి మహాభారతాన్ని అంతటిని కూడా మనకి అందించి వెళ్ళినటువంటి వీరు. మొట్టమొదటిగా వారి వారసులు తనుపూరు వెంకట రామకృష్ణ గారు. ఈయన వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, మహాకవి తిక్కన యొక్క 19వ తరం వారసులుగా కొనసాగుతున్నారు. నెల్లూరులో నివాసం ఉంటున్నటువంటి రామకృష్ణ గారు పిల్లల కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నారు. విద్య వైజ్ఞానిక విషయాల మీద ఈయన రాసినటువంటి 100కు పైగా వ్యాసాలు అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈయన పిల్లల కోసం వింత ప్రాణి ప్రపంచం, ప్రకృతి నేర్పిన పాఠాలు, విరబూసిన బంతి చెట్టు, బుడుగో బుడుగు లాంటి పుస్తకాలతో పాటు మానస అనే ఇంటి పిల్లల నవల రాశారు. ఆ నవలకు 2019లో తానా పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలు ఉపాధ్యాయుల పేరు మీద రాసినటువంటి దాదాపు 100 వ్యాసాలు ఫేస్బుక్లో అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం వీరు భారతీయ వైజ్ఞానిక పరంపర అనే ఇంటి ధారావాహికని రాశారు. అది ధారావాహిక కొనసాగుతోంది. ప్రస్తుతం ఈయన చేస్తున్న కార్యక్రమం ఏంటంటే, గత 3 సంవత్సరాలుగా తిక్కన గారి మీద పరిశోధన చేస్తూ తిక్కన గారి జీవిత చరిత్ర, ఆయన చారిత్రక నవల రచనలు కూడా కొనసాగిస్తున్నారు. తిక్కన గారి విగ్రహాన్ని ఆయన నడయాడినటువంటి నేల మీద నెల్లూరు జిల్లాలో ప్రతిష్ఠించడానికి, పాటూరు అనే గ్రామంలో ప్రతిష్ఠించడానికి పాటుపడుతున్నారు. అలాంటి తిక్కన గారి వంశీయులైనటువంటి రామకృష్ణ గారు మన మధ్య ఉండడం మనందరికీ సంతోషం. ఆయనకు తానా ప్రపంచ సాహిత్య వేదిక ఘన స్వాగతం పలుకుతుంది. నమస్కారం అండి వెంకట రామకృష్ణ గారు. నమస్తే సార్. సభకు నమస్కారం. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా వారి ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు కార్యక్రమం క్రింద ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మన వారసత్వ సంపద అంతర్జాల సమావేశంలో పాల్గొంటున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈనాటి 57వ అంతర్జాతీయ సమావేశాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు డాక్టర్ తోటగూర ప్రసాద్ గారికి, సమన్వయకర్త చిగురుమండల శ్రీనివాస్ గారికి, ప్రస్తుత తానా అధ్యక్షులు శ్రీ శృంగవరపు నిరంజన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తానా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ తానాతో నా అనుబంధం 2019లో మొదలైంది. తానా వాళ్ళు నిర్వహించినటువంటి బొమ్మల కథల పోటీలు, అట్లాగే నవలల పోటీల్లో నా 2 కథల పోటీ కథల బొమ్మల కథల పుస్తకము, నవల పుస్తకము 2 కూడా ఎన్నికై బహుమతులు గెలుచుకోవడం జరిగింది. ఇది నా అదృష్టంగా భావిస్తాను. మరలా ఈరోజు తానా వారి ఒక విశిష్ట కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తెలుగు సంస్కృతిని, తెలుగు భాషను సమున్నత స్థానానికి చేర్చడానికి కృషి చేస్తున్నటువంటి తానా నిర్వాహకులకు, ఇతర సభ్యులకు తెలుగు జాతి తరఫున నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఇక నా గురించి క్లుప్తంగా, నా పేరు తలుపూరు వెంకట రామకృష్ణ. మా నాన్నగారి పేరు తలుపూరు వెంకట రాజగోపాలరావు. అమ్మగారి పేరు నాగమణి. ఇద్దరు మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా మా అన్నగారి సంరక్షణలో వయోవృద్ధులుగా కాలం గడుపుతున్నారు. మేము 5గురం సంతానం, 3 మగపిల్లలం, 2 ఆడపిల్లలం. నాన్నగారు నెల్లూరులోనే ఉద్యోగం చేసి ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. ఇక మా తరాన్ని, మా తిక్కన తరానికి వచ్చేసరికి
మా తాతగారి తరం వరకు పాటూరులో దాదాపు 5 ఎకరాల పొలం ఉండింది. అలాగే ముత్తుకూరు వల్లూరు గ్రామంలో కూడా ముత్తాతల ఆస్తి మా తరం వరకు ఉండింది. మనందరికీ తెలుసు తిక్కన గారి ఇంటి పేరు కొట్టరువు గారు. అది అప్పటి గుంటూరు మండలంలోని ఒక గ్రామం నాకు పేరు. తిక్కన గారి తల్లిదండ్రులు కొమ్మన అన్నమాంబ గారని మనం మనకందరికీ తెలుసు. తిక్కన గారి మహాభారతం గురించి, ఆయన రచనా శైలి గురించి కొన్ని వందల రచనలు వెలువడ్డాయి. ఇప్పటికీ అనేక మంది వ్యక్తులు, అనేక మంది గొప్ప కవులు తిక్కన గారి శైలి గురించి రాస్తూనే ఉన్నారు. అయితే తిక్కన గారి జీవిత చరిత్ర గురించి, తిక్కన గారి కాలం నాటి చరిత్ర గురించి పరిశోధనలు చేసిన వారు చాలా తక్కువ మంది మనకు కనపడతారు. మన పాతతరం రచయిత చరిత్ర విశ్లేషకులు అయినటువంటి చిలుకూరు వీరభద్రరావు గారు, ఈయన 1917లో తిక్కన గారి గురించి అనేక శాసనాలు, గ్రంథాలు పరిశీలించి తిక్కన గారి సంక్షిప్త చరిత్రను మనకు అందించారు. ఇప్పటికే అది మనకి అందుబాటులో ఉంది. అలాగే వీరేశలింగం పంతులు గారు కూడా తిక్కన గారి గురించి చాలా కృషి చేసి మనకి ఆయన వీరి చరిత్రను అందించారు. ఇంకొక విశేషం ఏంటంటే, అదృష్టవశాత్తు తిక్కన గారి సమకాలికుడు చేతన గారు తిక్కన గారికి గురించినటువంటి అనేక విశేషాలను మనకి దశకుమార చరిత్రలో అందించారు. తిక్కన గారి జీవిత వృత్తాంతాన్ని, ఆయన వర్ణనను మనకు శాశ్వతంగా ఆయన మనకు దశకుమార చరిత్ర ద్వారా మనకు అందించడం నిజంగా మన అదృష్టం. అది ఆయన దశకుమార చరిత్ర లేకపోతే తిక్కన గారి గురించినటువంటి చాలా విషయాలు మనకు అసలు తెలిసిండేదే కాదు. అలాగే తిక్కన కాలం నాటి రాజుల చరిత్రలు, శాసనాలు, అప్పటి కాలమాన పరిస్థితులు ఇవన్నీ కూడా మనకు చాలా గ్రంథాలు మనకి శాశ్వతంగా ఉన్నాయి, ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే తిక్కన గారి కాలంలో జరిగినటువంటి అనేక చారిత్రక సంఘటనలు మన తిక్కన గారి ఉనికిని గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మనకి ఇప్పటికీ తెలియజేస్తున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా సింహపురికి వనోసిద్ధి రాజుగా ఉండడం మనందరికీ తెలుసు. ఆయన దీనికి రాజ్యాధికారికి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే దయాదులు ఆయన్ని పదవిచ్యుతుని చేసి చేసినటువంటి సంఘటన మనకందరికీ తెలుసు. చరిత్రలో అది ఉంది. ఆ సంఘటనలో తిక్కన గారు అప్పటి ఓరుగల్లి రాజు గణపతి దేవుణ్ణి కలిసి రాయబారాన్ని చేసి చేసినటువంటిది ఒక చారిత్రాత్మక అంశం మనకుంది. ఆ సంఘటనలో గణపతి దేవులు మనమసిద్ధి దయాదులను ఓడించి తిరిగి మనమసిద్ధికి రాజ్యాధికారం చేపట్టినటువంటిది ఒక చారిత్రాత్మక అంశం. ఇది మనకి చరిత్రలో, చరిత్ర పుస్తకాల్లో ఉంది. ఈ విజయం సందర్భంగా గణపతి దేవుడు నెల్లూరుకు వచ్చినప్పుడు నెల్లూరు స్వర్ణాల చెరువు, ఇప్పుడు దాన్ని నెల్లూరు చెరువు అంటున్నాం, దాన్ని తవ్వించాడని దానికి ఒక చారిత్రాత్మక కథనం కూడా ఉంది. స్వర్ణాల చెరువు గట్టున ఇరుకడలమ్మ దేవస్థానం ఇప్పటికీ ఉంది. అక్కడ కొన్ని శాసనాలు కూడా ఈ విషయాన్ని మనకి వరపరుస్తున్నాయి. ఇక రెండవ చారిత్రాత్మక సంఘటన ఏంటంటే తిక్కన గారి సోదరుడు ఖడ్గ తిక్కన గారు యుద్ధ వృత్తాంతం. దాని అంతా కూడా మనందరికీ తెలుసు, కాటమరాజు కథ అని మనం తెలుసుకున్నాం. ఒక చారిత్రాత్మక వృత్తాంతం అది. దానిలో ఖడ్గ తిక్కన గారు యుద్ధంలో ఓడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఆ వృత్తాంతం అంతా కూడా మనకు కాటమరాజు కథలో స్పష్టంగా ఉంది. ఈ రెండు చారిత్రాత్మక అంశాలు అప్పటి కాలమాన పరిస్థితులను తెలియజేస్తాయి మనకి. ఇక తిక్కన గారు నెల్లూరులోనే పుట్టి పెరిగారు అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా కేతన గారి దశకుమార చరిత్ర మనకు ముఖ్యమైన ఆధారం.
ఇంకొక కథనం తిక్కన గారి తల్లిగారు అన్నమాంబ నెల్లూరు ప్రాంతం వారని కూడా ఒక కథనం కూడా ఉంది. కొట్టరు తిక్కరామాచునకు నిజస్థానంబగు విక్రమసింహపురం అభివృద్ధి అభివర్ణించదా అనేటువంటి దీన్ని చెప్తూ నెల్లూరు సింహపురిని కేతన గారు దీనిలో మన దశకుమార్ చరిత్రలో వివరిస్తారు. అవి కొన్ని ఘటనలు నేను చదువుతాను. కరిఘట నిలయంబు తురగ జన్మస్థలి సభట నివాసంబు కర్షకారంబు కవిబుధ సదనంబు ధనధాన్య సంగ్రహస్థానంబు సుందరీ శృంగార మందిరంబు విద్యావిహార భూమి మధుర జలపూర కాసాల మండలంబు నాగ విక్రమ సింహాఖ్య నగర మెప్పు అని సింహపురి గురించి ఆయన తిక్కన గారు అక్కడే చేశారనేటువంటి దీన్ని చెప్పడానికి ఈ దీన్ని ఉపయోగించాలని వర్ణిస్తారు నెల్లూరు సింహపురి గురించి. అట్లాగే తిక్కన గారు 13వ శతాబ్దం వాడిని ఖచ్చితమైనటువంటి చారిత్రాత్మక ఆధారాలు కూడా మనకు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే ఆయన సంపూర్ణ జీవితాన్ని గడిపాడని 75 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు జీవించారని చెప్పడానికి కూడా మనకి కొన్ని ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. ఇంకొక చారిత్రాత్మక సంఘటన నెల్లూరులో సింహపురిలో నెల్లూరులో ఏంటంటే నెల్లూరులోని రంగనాయకుల స్వామి దేవాలయం. ఇది దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. అలాగే 12, 13, 14, 15, 16 శతాబ్దాల నాటి శాసనాలన్నీ కూడా ఇప్పటికి కూడా చెక్కుచెదరకుండా ఆ దేవాలయంలో ఉన్నాయి. తెలుగు చోళుల కాలం నాటి అనేక శాసనాలు, తమిళ శాసనాలు, తెలుగు శాసనాలు రెండు కూడా ఈ దేవాలయంలో ఇప్పటికీ ఉన్నాయి. అవన్నీ కూడా అప్పటి రాజులు కాలం నాటి వాళ్ళు దానాలకు ఇచ్చినటువంటి చాలా సంఘటనలు ఆ వాటిల్లో వివరించడం జరిగింది. ఇంకొకటి, పెన్నా నదికి పూర్వం పేరు సుప్రయోగ. పెన్నా నది తిక్కన గారి కాలంలో 2 పాయలుగా ఉండేది. అంటే ముందు పక్క దేవాలయానికి ముందు పక్క ఇంకో పాయ ఉండేది, ఇప్పుడు ఆ పాయ లేదు. అది అందుకే దానికి ఒక చాటు కూడా మనకు ఉంది, పెన్న దాటితే పెరుమాళ్ళ సేవ. పెరుమాళ్ళు అంటే రంగనాయకుల స్వామి పెరుమాళ్ళు అని పేరుంది. సో అట్లాగా పెన్న దాటితే పెరుమాళ్ళ సేవ అయినటువంటి ఒక నానుడి కూడా మనకి ఏర్పడింది. సో ఈ రెండు చారిత్రాత్మకటువంటి అంశాలు. ఇక తిక్కన గారు తిరగాడినటువంటి నేల, దాని గురించి మనం ఇప్పుడు ఇవాళ కొంచెం కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తిక్కన గారు తన శేష జీవితాన్ని అంతా కూడా నెల్లూరుకు సమీపంలో సుమారు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాటూరులో గడిపినట్లు మనకు అనేక ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా దానికి ముఖ్యమైనటువంటి ఆధారం అక్కడ సిద్ధేశ్వర ఆలయం ఉంది. అది ఇప్పటికే ఉంది, దాన్ని నిర్మించారు. పాత ఇవన్నీ కూడా దానికి లేకుండా పోయినాయి. రెండవ మనకు సంఘటన ఏంటంటే తిక్కన కుమారుడు పాటూరు కరణంగా చేసినట్లు చరిత్ర ఆధారాలు. అంటే తర్వాత తరాలన్నీ కూడా పాటూరులోనే కంటిన్యూ చేసినట్టు, ఇవన్నీ చారిత్రాత్మక ఆధారాలు. అట్లా తర్వాత తరాల వారందరూ కూడా అక్కడే పాటూరులో ఉండడం వల్ల తిక్కన గారి తర్వాత తరాలందరికీ కూడా పాటూరు వారు అనేటువంటి పేరు కంటిన్యూ అయింది. వంశస్థులందరికీ అదే ఇంటి పేరుగా మారింది. ఇంకా అక్కడ ఆధారాలు ఇంకా కూడా వ్యవసాయ భూమి, మిగతా తరాలకి తరతరాలకు ఆయన సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల్లో వ్యవసాయ భూమి మా తరాల వరకు కూడా వచ్చింది. తిక్కిన తర్వాత అనేక మంది తరాల వారందరూ కూడా పాటూరులోనే ఉండారు. ఆ తర్వాత అనేక కారణాల రీత్యా తెలుగు నెల్లూరు చుట్టుపక్కల గ్రామాలకు తరలి వెళ్ళారు. అందులో మా కుటుంబం కూడా ఒకటని నేను భావిస్తున్నాను. అంటే ఆ తర్వాత ఎక్కడికి మాకు మా తాతగారికి ముందు 3 తరాల వరకు కొంత ఇది ఉంది. ఆ ముందు తరం ఎక్కడ ఉండింది అనేటువంటి విషయం కూడా మాకు కూడా అందిన విషయం. నెల్లూరులో తలుపూరు అనేటువంటి ఊరుంది, కాబట్టి ఆ ఊరు పేరుగా మాకు అట్లా కంటిన్యూ అయి ఉండొచ్చు.
తర్వాత మా అదే కుటుంబానికి సంబంధించిన 1896లో అప్పటి తరంలో ఉండేటువంటి కొందరు పెద్దల వివరాలన్నీ సేకరించి ఒక వంశవృక్షాన్ని తయారు చేశారు. అయితే అది కూడా అంత సంపూర్తిగా లేదు, అసంపూర్ణంగానే ఉంది. దాదాపు 10 సంవత్సరాలకు ముందు సిద్ధేశ్వర ఆలయం చాలా శిథిలావస్థలో ఉండింది. ఆ ఆలయం చుట్టుపక్కల ఒక బావి ఉండింది. ప్రహరీ గోడలు, ఆనవాళ్ళన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అయితే అక్కడ మా ముందు తరాల వాళ్ళు అక్కడ స్థిరనివాసం ఏర్పడుతున్నటువంటి కొంతమంది మా వంశస్థులు ఆ ఆలయాన్ని వంశపరంపర ఆలయంగా తీసుకుని దాన్ని అట్లాగే కొనసాగిస్తున్నారు. ఆ పరంపరలో ఆలయం చుట్టుపక్కలటువంటి భూములు, ఆలయానికి సంబంధించిన భూములు ఏంటొచ్చావి, అవన్నీ కూడా చేతులు మారడం వల్ల అక్కడ బావి, ఇతర ఆనవాళ్ళు ఏం లేకుండా పోయాయి. ఇప్పుడు అవన్నీ కూడా మనకి చారిత్రక ఇది కూడా లభించడం లేదు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆయన యజ్ఞం చేసిన తర్వాత సోమయాజనేయుడు అనేటువంటి విషయం మనకు కొంతమంది చరిత్రకారులు వివరించారు. కాటమరాజు యుద్ధంలో మనమసిద్ధి మరణించిన తర్వాత, మరణించినట్లు మనకు ఒక కథనం ఉంది. ఆ తర్వాత తిక్కన గారు రాజ్యాధికారాన్నంతా వదులుకొని పాటూరులో తన తదుపరి జీవితకాలం కొనసాగించినట్లు మనం కొంత ఊహించుకోవచ్చు. ఆ మహాభారతాన్ని ఆ కాలంలో వ్రాసినట్లు కొందరు చరిత్రకారులు ఊహించారు. అయితే ఆయన మహాభారతాన్ని ఎక్కడ ఉండి రాశారనే దానికి సరైనటువంటి ఆధారాలు ఇప్పటికీ లేవు. అయితే రంగనాథ స్వామి గుడికి సమీపంలో పెన్నా నది ఒడ్డున ఒక మందిరం ఉంది. తిక్కన గారు మహాభారతాన్ని ఈ మందిరంలో రాశారనేటువంటి ఒక ప్రతీతి. ఇప్పటికే ఆ మందిరం అక్కడే ఉంది. దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని తిక్కన పార్క్గా పేరు పెట్టారు. ఇంకా ఇంకొన్ని ఆనవాళ్ళు తిక్కన గారి వంశస్థులకు వంశపారంపరంగా వచ్చినటువంటి భూములు, ఆయన ఉపయోగించిన వస్తువులు, ముఖ్యంగా వాటిల్లో ముఖ్యమైనటువంటి ఆయన రాసినటువంటి ఇదే ఘంటం, ఘంటం వర తివాసి. ఇవి ఆ ఘంటం వర నాన్నగారి దాయాదులైనటువంటి కొంతమందికి వెళ్ళాయి. అయితే వాటి ఆనవాళ్ళు కూడా ఇప్పుడు లేవు. మాకు ఒక తివాసి వంశం పారంపరంగా అందింది. అది మా చిన్న వయసులోనే శిథిలావస్థకి చేరుకుంది. అలాగే తిక్కన గారి చిత్రపటం ఒకటి వంశపారంపరంగా మాకు అందింది. అది కూడా శిథిలావస్థలో ఉన్న సమయంలో మా తమ్ముడు తలుపూరు రమేష్ కుమారు దాన్ని డిజిటలైజ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మాకు అదే తిక్కన గారి దీనికి నిదర్శనంగా కొనసాగుతూ ఉంది. అయితే దురదృష్టం ఏమిటంటే, తిక్కన గారి ప్రాభవాన్ని గురించినటువంటి ఆనవాళ్ళు కానీ నెల్లూరులో కానీ పాటూరులో కానీ ఎక్కడా లేకపోవడం చాలా విచారించదగ్గ విషయం. ఇప్పటికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ నెల్లూరులో తిక్కన గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేకపోయినాం. పెన్నానది దగ్గర తిక్కన మందిరం దగ్గర కూడా ఆయన విగ్రహం ప్రతిష్ఠించడానికి ప్రయత్నాలు చేశాం, అది కూడా ఫలించలేదు. అయితే చివరిగా ఈ మధ్య కీర్తి శేషులు పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు నెల్లూరులో తిక్కన గారి విగ్రహం లేదని తెలుసుకొని బాధపడుతూ తిక్కన గారి కాంస్య విగ్రహాన్ని తయారు చేయించి ప్రభుత్వం వారికి అప్పజెప్పారు. ఆ తర్వాత ఆయన కొద్ది కాలంలోనే చనిపోవడం జరిగింది. ఇప్పటికీ ఆ విగ్రహం నెల్లూరు ప్రభుత్వ సంగీత కళాశాలలో అలాగే ముసుగు వేసి అలాగే ఉండిపోయింది. ఇది విచారకరమైనటువంటి విషయం. ఇలా చూసినప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిక్కన గారికి ఆయన తిరుగాడిన నేలలో కానీ ఎటువంటి స్మారక చిహ్నాలు లేకపోవడం మాకందరికీ విచారకరమైన విషయం. అలాగే తిక్కన గారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా నెల్లూరులో చాలా రోజుల కిందటే ఆగిపోయాయి. నాకు తెలిసి 1980లో తిక్కన తిరునాళ్ళ పేరుతో దాదాపు
వారం రోజులు సభలు జరిగాయి. అదే తిక్కన గారికి వైభవంగా జరిగినటువంటి సభలు. ఆ సభల్లో దాదాపు 60 మంది కవులు పాల్గొని తమ ప్రసంగాలను ఇచ్చేశారు. దాన్ని మొత్తం కూడా ఒక సావనీరు చేసి దాన్ని కూడా ప్రచురించారు. అది ఇప్పటికీ అందుబాటులో ఉంది. వాళ్ళు అందించినటువంటి చాలా సమాచారం, తిక్కన గారి శైలి గురించి ఎక్కువ మంది దానిలో రాశారు, చరిత్ర గురించి కొంతమంది చరిత్రకారులు కూడా దీనిలో వివరించడం జరిగింది. అదే ఇప్పుడు మనకి ముఖ్యమైన ఆధారంగా కూడా ఉంది. ఇక్కడ తిక్కన గారి వారసులుగా మా ముందు తరం వారు, ఇప్పటి తరం వారికి ఈయన మా తరం వారందరినీ కూడా కలిశాను. కలిస్తే ఎవరి ఉద్యోగ దీనిలో అలా ఉండిపోయారు, ఎవరు కూడా కనీసం చిన్న విషయం కూడా తిక్కన గారి దీని గురించి తెలియకపోవడం నాకు చాలా బాధ అనిపించింది. అంటే విషయ సేకరణ కోసం నేను వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది, కానీ నాకు ఎటువంటి సమాచారం కూడా వాళ్ళ దగ్గర నుంచి లభించకపోవడం దురదృష్టకరం. సో అలాగా మేము ఏం చేయలేకపోతున్నాం అన్నటువంటి బాధ మాకు ఇప్పటికీ తొలుస్తూనే ఉంటుంది. దాదాపు తిక్కన గారి చరిత్రక అంశాలని చేకూర్చుకోవడానికి నాకు దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. అనేక చారిత్రాత్మక పుస్తకాలను సేకరించాల్సి వచ్చింది. ఆంధ్రుల చరిత్ర గురించి అనేక పుస్తకాలు సేకరించాల్సి వచ్చింది. తర్వాత నెల్లూరుకు సంబంధించినటువంటి అనేక శాసన పుస్తకాలు అన్నీ కూడా లభించాయి. కొందరి చరిత్రకార వ్యాసాలు సేకరించడం కూడా జరిగింది. వీటన్నిటినీ ఆధారం చేసుకుని తిక్కన గారి సంపూర్ణ జీవిత చరిత్ర, అలాగే తిక్కన గారి మీద ఒక చారిత్రాత్మక నవల రాసే ప్రయత్నంలో ఉన్నాను. అది జరుగుతూ ఉంది. ఇంకా ఒక 4-5 నెలల్లో దాన్ని పూర్తి చేయాలని పూర్తవుతుందని భావిస్తున్నాను. మహాకవి తిక్కన గారి వారసుడుగా నేను చేయగలిగినటువంటి ఒక మంచి కార్యక్రమంగా ఇదేనని నేను భావిస్తున్నాను. ఈరోజు మహాకవుల వారసులందరినీ ఒక చోట చేర్చి వారి అనుభవాలను పంచుకోవడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు నాతోటి పాల్గొంటున్నటువంటి మహాకవుల వారసులందరికీ హృదయపూర్వక వందనాలు తెలుస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మహత్తర కార్యాన్ని నిర్వహించినటువంటి తానా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ధన్యవాదాలు రామకృష్ణ గారు, అద్భుతంగా ఆవిష్కరించగలిగారు మీరు.